య్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ తోటి మీ ముందుకు అయితే వచ్చాను సో చాలా అంటే చాలా సూపర్ గా వచ్చేసింది సో ఇక్కడ మన సైడ్ చూసుకోండి ఇదేనా మన మనకి బర్త్డే ఫోటో ఎడిటి గైస్ దీనికి కావాల్సిన పేం చేసి అది నేను మొత్తం లింక్స్ అనేది వచ్చి నేను టెలిగ్రామ్ లో అయితే అప్లోడ్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేసి ఆ పిక్స్ అన్ని ఎట్లయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను ఆ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే మీరు చేశారని అనుకుంటున్నా సో గైస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఆన్ వచ్చి ఒక లైక్ అయితే వేసుకొని నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది గైస్ ఏమాత్రం చేయను వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సాట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి సో పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది ఈ ఐకాన్ పాయింట్ యాప్ ఇచ్చేసి సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తున్నా సో మనకి ఇదే అనమాట మనకు బ్యాక్గ్రౌండ్ సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ని అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి అది పిఎన్జీ లెక్కలు కట్ చేసుకోవాలి సో పిఎన్జీ లెక్కలు కట్ చేసుకోవడానికి మీకు ఒక ఫార్మాట్ చెప్తాను మీరు చూడండి మొత్తం బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి సో క్రోమ్ అంటే మీకు మీ దగ్గర ఏదైనా సరే వెబ్సైట్ ఏ మనకి ఏదైతే గూగుల్ అప్లికేషన్ ఉండదు సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో వచ్చేసి మనకి రిమూవ్ బిజీ అని ట్యాప్ చేయండి సో ట్యాపింగ్ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద సింపుల్గా మీకు అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో అప్లోడ్ ఇమేజ్ ప్యాన్ ట్యాప్ చేయండి సో ఇక్కడ చూసుకొని మనకి కొంచెం దీనికి డాటా అయితే కావాలి సో డేటా వచ్చే వచ్చేస్తుంది సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ప్యాన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే పిఎంజీ లెక్కలు కట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో చూసుకొని నేనైతే ఈ పిక్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను సో దీని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ అయితే చేస్తున్నా చూడండి సో సింపుల్గా దీని బ్యాక్గ్రౌండ్ అనేది విత్ ఇన్ వన్ సెకండ్స్ మనకి ఫైవ్ సెకండ్స్లో రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట మనకి చూసుకోండి దాని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది సో ఇలా మనకి రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన ట్యాప్ అయింది సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఓపెన్ చేసుకోండి మనకి ఇక్కడ చూసుకోండి మనకి పేజంజ లెక్కలు అయితే కట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్సార్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి మళ్ళీ సో పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లెక్కలు కట్ చేసుకున్నారు కదా సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి సో ఇలా యాడ్ చేసేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో ఇలా కరెక్ట్గా ఇలా అయితే సెట్ చేయండి ఇలా సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ మనకి పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా చూసుకోండి మనకి ఆ త్రీ త్రీ లైన్స్ లేయర్స్ అనమాట సో ఆ లేయర్స్ పైన ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని అనిపిస్తుంది ఒకటి సుదామ్యా ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేది డబుల్ అవుతుంది అయిపోయిన తర్వాత దీన్ని జూమ్ తీసుకోండి సో జూమ్ తీసుకొని ఇలా జూమ్ పెట్టుకోండి ఇలా జూమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకి మూవ్ డౌన్ అని ఉంది కదా సో మూవ్ డౌన్ అని ట్యాప్ ఇచ్చేసి సో మనకి ఎరేజర్ ఉంది కదా ఎరేజర్ ప్యాంట్ ట్యాప్ ఇచ్చేసి సో ఎరేజర్లో బ్రష్ మొత్తం ఇంత ఇంక్రీజ్ చేసుకొని మొత్తం మైనస్ డిగ్రీ చేసేసుకొని ఇలా కింద డ్రా చేయండి మొత్తం సో ఇలా మొత్తం డ్రా చేసేసారు అనుకో సో ఇక్కడ హాఫ్ వర్క్ ఇలా డ్రా చేసేయండి సో చూసుకోండి ఇలా నీట్గా అయితే ఇలా డ్రా చేసేయండి సో డ్రా చేసేసి ప్యాంట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు హ్యాపీ బర్త్డే అని ఒక పిఎంజి లింక్ అయితే ఇస్తాను సో దాన్ని మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదన్నమాట మనకి పిఎంజీ సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని సో ఇక్కడ పక్కకి స్కాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది దాంట్లో స్క్రీన్లో పెట్టేసుకొని పెట్టేసుకొని దీని జూమ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఇక్కడ కరెక్ట్ అయితే ఇలా అయితే సెట్ అయితే చేసేయండి సెట్ చేసి ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక పిఎన్జి లింక్ అయితే ఇస్తారనమాట ఇవి అన్నమాట మనకి సో ఇవి తీసుకొచ్చేసి మనకి ఇక్కడ ఎడ్ గారా ఇలా అయితే సెట్ అయితే చేసేయండి సో చేసి పైన టిక్ మార్క్ చేసేయండి సో టిక్ మార్క్ చేసిన తర్వాత సింపుల్గా మనకి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కకి కాల్ చేసి ఇక బార్డర్ అని ఆప్షన్ వస్తుంది సో బార్డర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఇన్ లైన్ అనేది ఒక పర్సెంట్ పెట్టుకొని పెట్టుకుంటే మనకి సో మంచి లుక్ అయితే వస్తుంది వచ్చేసిన తర్వాత రార మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి సేవ్ పైన ట్యాప్ అయ్యింది సేవ్ అయితే అయిపోతుంది సో అది చూసాక చాలా సింపుల్ ఈ ఫోటో నేను నచ్చినట్లయితే లైక్ చేయాలి అలా మంచి అయిపోయి సబ్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్